మంత్రపు నిమ్మకాయలు. పూర్వం చైనా దేశంలో పీకింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగ్కు ఒక కుట్టు మిషన్ తప్ప ఇంకేం మిగల్చలేదు. చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు. దుబారా మనిషి కూడా కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరి 4 కుట్టు మిషన్లు కొని 4 మనుషులకు జీవనోపాధి కలిగించాడు. చింగు మూలంగా అదే వీధిలో ఉండే 10 దర్జీలకి పనులు లేకుండా పోయాయి. వాళ్ళకి పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టిస్తామన్న రోజుకి ఎన్నడూ ఇచ్చేవారు కాదు. వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి ఆయన్ని ఎలాగైనా పతనం చేయటం ఎలాగా అని ఆలోచించారు. ఈ వాంగ్ అనేవాడు చింగ్కి భూత వైద్యుడి చేత చేతబడి చేస్తే వాడు అడుగంటి పోతాడని చెప్పాడు. అందరూ అందుకు సిద్ధపడి కట్టగట్టుకుని భూత వైద్యుడింటికి వెళ్ళారు. భూత వైద్యుడి ఇల్లు తాళం పెట్టుంది. తన బంధువులు ఎవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూత వైద్యుడు లాంటి వాడు ఒకడు వచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి, నిన్నెవరో మా గురువుగారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏమిటి విశేషం అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగ్కు అతని మీద గురి కుదిరింది. అతను భూత వైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చేయాలి, ఖర్చు అవుతుంది, భరించగలవా అన్నాడు భూత వైద్యుడు. అంతా 10 ఉన్నాం, ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్. నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను, అందులో ఒక బంగారపు నాణ్యం పెట్టి దాన్ని చింగ్ దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయని భూత వైద్యుడు వాంగ్కిచ్చాడు. వాంగ్ దగ్గర బంగారు నాణ్యం లేదు, కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణ్యం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చింగ్ దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయని చల్లగా దుకాణంలో ఒక పక్క దార్చి వెళ్ళిపోయాడు. ఈలోపుగా భూత వైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలు ఇచ్చి వాటిలో బంగారు నాణ్యాలు పెట్టి చింగ్ దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగ్ పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరొక 10 కుట్టు మిషన్లు కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూత వైద్యుడింటికి వెళ్ళి, మీ శిష్యుడు ఉండేది ఎక్కడా అని అడిగారు. భూత వైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులు ఎవరు, నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థపడుతుంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలో మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుతుందో తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్ళారు. అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక, ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్ట దేవతో నా దుకాణానికి 10 10 నాణ్యాలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్ద చేశాను అన్నాడు. దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి, ఆ బంగారు నాణ్యాలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణ్యాలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దామనుకున్నాం, కానీ మా ప్రయత్నం బెడిసికొట్టింది అన్నాడు. ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు చింగ్. దర్జీలు లబలబలాడారు. చింగ్ వాళ్లతో ఎంతో స్నేహంగా, కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పనిచేసే వాళ్ళు అవసరం. మీలో ఎవరు వచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు. కుట్టుకూలిలో నేనేమి ఉంచుకోను. ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటు అవుతుంది అన్నాడు. దర్జీలందరూ చింగ్ కింద పనిచేయటానికి ఒప్పుకుని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించడానికి కుట్ర పనినప్పుడు తాను చాటును ఉండి అంతా విని తానే భూత వైద్యుడు శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకి తెలియనివ్వలేదు. ధన్యవాదాలు. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.